నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. పత్తి మార్కెట్లో మోసాలకు తెరపడాలంటే ఏం చేయాలి? ఆన్లైన్ పద్ధతిలో పత్తి కొనుగోళ్లు రైతులకు మేలు చేస్తాయా? దళారీ వ్యవస్థకు, తూకంలో మోసాలకు చెక్ పెట్టడానికి నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పద్ధతి ఉపయోగపడుతుందా? తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వస్తున్న ఈ పద్ధతిపైన రైతులు ఏమంటున్నారు? కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజేందర్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో మరింత ప్రధానమైంది పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం. గుండుపిన్ను తయారు చేసే వ్యాపారి కూడా తన వస్తువుకు ధర నిర్ణయించి అమ్ముకుంటున్నాడు, కానీ నిరంతరం కష్టపడి పంటలు పండించే రైతు మాత్రం ఈ విషయంలో వెనకబడే ఉన్నాడు. పంటలు పండించడం ఎంత కష్టమో వాటిని సరైన ధరలకు అమ్ముకోవడం కూడా అంతే కష్టంగా మారింది. ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆన్లైన్ పద్ధతిని అమల్లోకి తెస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. చాలా సులువుగా మంచి ధరలకు పంటలను అమ్ముకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెబుతున్నారు. అష్ట కష్టాలు పడి పండించిన పంట నమ్ముకోవడానికి ఇంతకాలం రైతన్నలు పడ్డ కష్టాలు కడతేరనున్నాయని అంటున్నారు. పత్తి మార్కెట్కు సంబంధించి ఆన్లైన్ మార్కెట్ పైన రైతులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి సాక్షి ప్రయత్నించింది. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు 4,160 రూపాయలుగా ఉండగా బహిరంగ మార్కెట్లో పత్తికి 5,500 రూపాయలు పైగా పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వ కొనుగోలు సంస్థ సీసీఐ కంటే బహిరంగ మార్కెట్లో పత్తికి ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు వ్యాపారులకే పత్తిని విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండికేట్గా మారి నాణ్యత పేరుతో ధరలో కోత పెట్టి తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతన్నను నిలువున ముంచుతున్నారు. వేలంపాటలకు మోసాలకు చెక్ పెట్టి రైతన్నకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చింది. దీన్నే సింపుల్గా నామ్ అని అంటారు. ఉదయం 9 గంటలలోపు రైతులు మార్కెట్కు తెచ్చిన పత్తిని గేట్ ఎంట్రీ చేసి లాట్ నెంబర్ కేటాయిస్తారు. బిడ్ను క్రియేట్ చేసి ఆన్లైన్లో పొందుపరుస్తారు. లైసెన్స్ గల వ్యాపారులు ఆన్లైన్లో పత్తికి ధర కోట్ చేస్తారు. ఒక వ్యాపారి కోట్ చేసిన ధర మరో వ్యాపారికి తెలియదు. ఈ ప్రక్రియ గంటపాటు సాగిన అనంతరం ఏ రైతు పత్తికి ఎంత ధర పలికిందో ప్రకటిస్తారు. రైతులకు వ్యాపారి కోట్ చేసిన ధర నచ్చకపోతే మరుసటి రోజు అమ్ముకునే అవకాశం ఉంది. అయితే ఆన్లైన్ కొనుగోళ్లలో తప్పనిసరిగా పోటీ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. సింగిల్ కోట్ ఉంటే రద్దు చేసే అవకాశం ఉంది. ఈనామ్ సైట్లో ఏమవుతాయంటే వాళ్ళకు ఒక సెపరేట్ లాగిన్ ఐడి ఉంటుంది పర్చేస్ చేయడానికి. ఏది ఉన్నా వాళ్ళు పర్చేస్ చేయడానికి సెపరేట్ లాగిన్ ఐడి ఉంటుంది. సో వాళ్ళు ఆ లాగిన్ ఐడి ద్వారా ఆ లాట్స్ మేము ఫస్ట్ అంటే వాళ్ళకు ఫస్ట్ మేము ఈ లాట్స్ అన్నీ మేము వాళ్ళకి బిడ్డింగ్ కోసం బిడ్ క్రియేషన్ చేస్తామన్నమాట. ఫస్ట్ రైతులు వచ్చిన అన్ని లాట్స్ మాకు ఆ రోజు వచ్చిన అన్ని లాట్స్ని సెలెక్ట్ చేసుకుని మేము దాన్ని ఆన్లైన్ బిడ్డింగ్లో మేము వేస్తాం. కాబట్టి మేము వేసిన తర్వాత ఆ లాట్లు మేము వేసిన తర్వాతనే వాళ్లకు ట్రేడర్లకు కనబడతాయి ఆన్లైన్లో. మేము ఇక్కడ బిడ్ క్రియేషన్ చేసిన తర్వాత వాళ్ళకు లాట్స్ అక్కడ ఆన్లైన్లో కనబడతాయి. కాబట్టి ఆ ట్రేడర్లు ఆ సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు, ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేస్తారు. వాళ్ళు కూడా ఎలా చేస్తారంటే వాళ్ళకి మా దగ్గర ఈరోజు వచ్చిన లాట్స్ అన్ని కాటన్ యొక్క లాట్స్ ఏమేమి ఉన్నాయి, కాటన్ అని వేరే ఏ కమోడిటీ అయినా ఎన్ని లాట్స్ వచ్చినాయి వాళ్ళన్నీ చూసుకొని ఆ లాట్స్ ప్రకారంగా వాళ్ళకు ఆల్రెడీ సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ యార్డ్లో ఏ కుప్ప ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళ ఏ రేట్ పెట్టొచ్చు అని వాళ్ళు ఆల్రెడీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళ ఏదో మైండ్లో అయితే ఏదైతే రేట్ ఉందో వాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో వేస్తారన్నమాట. ఇక్కడ ఆన్లైన్ ఈనామ్ సైట్లో వాళ్ళు బిడ్డింగ్ వేస్తారు. వాళ్ళు వేసిన బిడ్డింగ్ తర్వాత ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ పైన టైంలో కూడా వేసుకుంటారు బిడ్డింగ్. ఆ టైం క్లోజ్ అయిన తర్వాత ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ వేస్తారో వారికి ఆ బిడ్డింగ్ అమౌంట్ వెళ్ళిపోతుంది. విధానం ద్వారా రైతుకి ధర ప్రోత్సాహక ధర పెరిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఉన్న 4 10 మంది అయినా అందరూ కూడా వచ్చి ఆన్లైన్లో వాళ్ళ రేట్లు తప్పనిసరిగా కోట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దాంతో కొంత పోటీ పెరుగుతుంది.
తర్వాత ఇది మొదటి అంచెలో మన మార్కెట్ యార్డ్లో లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో బిడ్డింగ్లో పాల్గొంటారు. రెండవ అంచెలో ఏం జరుగుతుందంటే ఇంట్రా మార్కెట్ అంటే పక్క మార్కెట్ కమిటీలో ఉన్న లైసెన్స్దారులు వ్యాపారస్తులు కూడా మన ఆన్లైన్లో మన మార్కెట్ యార్డ్లో వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుంది. అయితే మొదటి అంచె దాటితేనే రెండవ అంచె వరకు వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ స్టెప్ మనం ఆన్లైన్ విధానము మార్కెట్ యార్డ్లో ఉన్న లైసెన్స్దారులతోటి బిడ్డింగ్ ఆన్లైన్లో వేపిస్తున్నాము. దీని మీద అనవసరమైన అపోహలు ఎట్లాంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. దీనికి సంబంధించి ఎలాంటి సమస్య ఎదురైనా కూడా దానికి సంబంధించి పరిష్కారం చేయడానికి నేను కార్యదర్శిగా అదేవిధంగా జిల్లా ఆఫీసర్గా కూడా పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ధర తగ్గుతుంది అనేది కూడా అనవసరమైన కొంతమంది అంటే ఆన్లైన్ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు అనవసరంగా కల్పిస్తున్న ఒక అపోహ ఇది. ధర తప్పనిసరిగా పెరుగుతుంది, పోటీతత్వం, పక్క వ్యాపారస్తుడు ఏమేస్తున్నాడు అని తెలియనప్పుడు ఆటోమేటిక్గా సరుకు నాకే కావాలన్న ఉత్సాహంతో ధర ఎక్కువ వేసే అవకాశమే ఉంటుంది, కానీ తగ్గించే అవకాశం ఉండదు. కొంతమంది కావాలని నీరుగార్చే ప్రయత్నంలో ఒకటి 4 రోజులు 5 రోజులు అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసినా కూడా రైతులు అసహనానికి లోలు కాకుండా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. సాంకేతిక పరమైన సమస్యలతో మార్కెట్లన్నీ ఆన్లైన్ సిస్టమ్కు అనుసంధానం కాకపోవడంతో తొలి రోజు రైతన్నల ఆందోళన వ్యక్తం చేశారు. ఏ మార్కెట్ పరిధిలోని వ్యాపారులు ఆ మార్కెట్ ఆన్లైన్లోనే పాల్గొని పత్తి కొనుగోలు చేశారు. స్థానిక వ్యాపారులే ఆన్లైన్లో పత్తి కొనుగోలు చేయడంతో నామ పద్ధతి బాగాలేదని, పాత పద్ధతి వేలంపాట ద్వారానే పత్తిని కొనుగోలు చేయాలని కరీంనగర్, జమ్మికుంట, పెద్దపల్లి మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. అన్ని మార్కెట్లను అనుసంధానం చేసినప్పుడే రైతుకు మెరుగైన ధర లభించి మేలు జరుగుతుందని రైతన్నలు అభిప్రాయపడ్డారు. పత్తి నాణ్యతను పరిశీలించేందుకు రైతుల ప్రతినిధిగా ఒకరిని, వ్యాపారుల నుంచి ఒకరిని, మార్కెట్ శాఖ నుంచి ఒకరిని తీసుకోవాలని కోరారు. మార్కెట్లన్నింటిని అనుసంధానం చేయకుండా ఆన్లైన్లో పత్తి కొంటామంటే వ్యతిరేకిస్తామని రైతన్నలు స్పష్టం చేశారు. ఇది ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం సంతోషకరమైనప్పటికీ అన్ని మార్కెట్లకు అనుసంధానం చేస్తే మిగతా ట్రేడర్స్ కూడా ఇక్కడ వచ్చి కొనుక్కోవడానికి అక్కడ ఆన్లైన్ బట్టి అన్ని మార్కెట్లకు అనుసంధానం చేయాలి. ఇక్కడ క్వాలిటీ పరంగా కూడా క్వాలిటీ కంట్రోల్ ఎట్లా ఉన్నదనేది చూడడానికి మార్కెట్ కమిటీ నుండి ఒక వ్యక్తిని, ఫార్మర్స్ నుండి ఒక వ్యక్తిని, వ్యాపారస్తుల నుండి ఒక వ్యక్తిని, ముగ్గురిని ఆడ క్వాలిటీ కంట్రోల్ నంబర్లు వేసినట్టయితే దానికి ఫస్ట్ క్వాలిటీకి ఏ నెంబర్ అయితే ఉంటుందో దాని మీద 100 రూపాయల డిఫరెన్సా, 200 డిఫరెన్సా, 150 రూపాయల డిఫరెన్స్ అనేది నంబర్ వైజ్గా ప్రచారం చేసినట్టయితే రైతులకు అవగాహన వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఈ ఆన్లైన్ అనేది ఒక మార్కెట్ పరిధిలోనే కాకుండా ఆన్లైన్ టోటల్ స్టేట్ లెవెల్లో పెట్టే విధంగా చూస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ చేస్తామంటే రైతులు ఫస్ట్ గొడవ వేసినాం, గొడవ వేస్తే వాళ్ళు ఏమంటారు, మీకు న్యాయం చేస్తాం మేము, సరైన రేట్ వస్తుంది మీరు చూడండి అంటుండ్రు. మరి చూడండి అంటే ఇప్పుడు మాకు మాత్రం సాటిస్ఫాక్షన్ అయితలేదు, ఎట్లా చేస్తారనేది. ఇప్పుడు ధరలు అవుతున్నాయి, రాసుకొని వెళ్తుర్రు, లాట్ నెంబర్లు వేసుకుంటుర్రు, ఆన్లైన్లో మేము కొడతాం, అందరూ ఖరీదారులు వచ్చి చూసి రేటు మేము ఆన్లైన్లో ఎవరికి వాళ్ళమే మేము సీక్రెట్గా రేట్ డిసైడ్ చేసి ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇస్తామని అంటుర్రు. ఇప్పుడు ధరలు రాసుకొని వెళ్తుర్రు, ఈ ధరలు వచ్చి మాకు సరైన పత్తికి, మంచి పత్తికి మంచి ధర, ఖరాబ్ పత్తికి తక్కువ ధర వేసినని సాటిస్ఫాక్షన్ అయితే ఓకే, లేదంటే మాత్రం దీన్ని మేము అడ్డుకుంటాం ఆన్లైన్ అని మేము అనుకుంటున్నాం. మాకు సరైన ధర వస్తే పర్వాలేదు, కాకపోతే ధరలు డౌన్ చేసి అందరు కుమ్మక్కయి, సిండికేట్ అయ్యి ఖరీదారులు అందరు కుమ్మక్కయి తక్కువ ధర చేస్తే మాత్రం మేము ఊరుకోం, ఈ ఆన్లైన్ మాత్రం మేము వ్యతిరేకిస్తాం, ఈ ధర అయిన తర్వాత మేము మళ్ళీ స్పందిస్తాం ఎలా ఉంటుందో. ఆన్లైన్లో పత్తి కొనుగోలుపై అనేక అనుమానాలతో రైతన్నలు ఆందోళనకు దిగడంతో అధికారులు, మార్కెట్ పాలకవర్గం వారిని సముదాయించింది. ఏ మార్కెట్ పరిధిలోని వ్యాపారులు ఆ మార్కెట్ ఆన్లైన్లో మాత్రమే పాల్గొనడంతో వారు సిండికేట్గా మారి నాణ్యత పేరుతో ధరల కోత పెట్టే అవకాశం ఉందని, చదువురాని రైతులు మోసపోయే పరిస్థితి ఉందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. పత్తికి ఎంత రేటు పడుతుందో త్వరగా తెలియడం లేదని ఆందోళనకు గురయ్యారు. ఈ ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొంతమంది చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ వల్ల ఒక్కొక్క పత్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫస్ట్ ఏదైనా పత్తి వేరే రకంగా ఉంటుంది, మిడిల్లో ఉంటుంది, లాస్ట్గా ఉంటుంది. 3 తీర్ల రైతు ఒకటిసారి పట్టుకొని వస్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లాట్ నెంబర్, డైరెక్ట్ లాట్ నెంబర్ కొట్టుకొని అలా పోయి డైరెక్ట్ ఆన్లైన్ సిస్టమ్ అని వాళ్ళు అంటారు. ఎంత రేటు పడుతుందో కనీసం జనాలను ఇప్పుడు వాళ్ళతో కొట్లాడే అవకాశం కూడా లేదు. మన కళ్ళమ్మగడ్డ అయితే ఒకటి కాకుండా పక్క పంటి ఉంటాడు రైతు, వీళ్ళందరూ అది గీ రేటా అని అడిగే అంత అది ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు, వాళ్ళు కాంప్రమైజ్ అయినా కానీ మనకు తెలియదు. ఇప్పుడు ఏమైనా పేరు మిస్టేక్ పడ్డా ఇప్పుడు చదువచ్చిన వాళ్ళు ఎంతో కొంత అవగాహనతో తొందరగా వెళ్ళిపోతుంది. చదువురాని వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు, వాళ్లకు ఏమవుతుందంటే ఏ చిన్న మిస్టేక్ పడ్డా దాన్ని ఎవరిని చేయన్నో ఎవరు ఉండరు,
టైం దాపు ఒకటి రెండు అయింది అనుకో ఎటువల్లాట వెళ్ళిపోతారు. ఈ చదువు రాని వాళ్ళని వాళ్ళు కూడా అక్కడ పట్టించుకోరు. ఆన్లైన్ కంప్యూటర్ కొట్టాక వాళ్ళు కూడా లంచ్ టైం అవుతుందని ఇటానే అని వెళ్ళిపోతే ఈ రోజు ఆ రోజు ఈ చదువు రాని వాళ్ళు మార్కెట్లో అంతకుముందు చాలా మంచిగా ఉండేది. ఏంటంటే డైరెక్ట్ అక్కడికి గుమస్తోటి కొట్లాడి రేటు కాడ కూడా మాట్లాడుకొని అవగాహనతో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పైసలతోటి కానీ ఆన్లైన్ సిస్టమ్తో కానీ చాలా వడ్లు మక్కలు ఇవి అనేది సేమ్ ఒకటే క్వాలిటీ సేమ్ ఒకటి తీరు ఉంటే ఒకటేసారి వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ పత్తి అనేది ఒక్కొక్క టైంలో వాతావరణం తీరు రావచ్చు. ఆడ ఏరే పద్ధతిని కూలి వాళ్ళు దొరకకుండా కూడా ప్రాబ్లం కావచ్చు. ఫస్ట్ వర్షం కొట్టినప్పుడు పత్తి కొంచెం చేంజ్ వస్తుంది. స్టార్టింగు మంచిగా రాకపోతే మిడిల్లో మంచిగా వస్తుంది, మళ్ళీ తర్వాత మంచిగా రాదు. కానీ అన్నీ ఒకటేసారి రైతు పట్టుకొచ్చే వరకు చిన్న రైతులకు చాలా ఇబ్బంది అది, పెద్ద రైతులకు కొంతవరకు ఇబ్బంది కాదు. ఏంటంటే ఒకటి పెద్ద లాటు ఒకసారి మిడిల్లో తీసుకొస్తారు, లేకపోతే అంత ఒకసారి చివరి లాస్ట్ తీసుకొస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ చిన్న రైతులకు మాత్రం 100% ఇది ఇబ్బంది అయితే. నామ్ ఆన్లైన్ పద్ధతిపై సరైన అవగాహన లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారని మార్కెట్ అధికారులతో పాటు చైర్మన్ తెలిపారు. ఆన్లైన్తో పోటీతత్వం పెరిగి రైతులకు మెరుగైన ధర లభిస్తుందన్నారు. వ్యాపారులు సిండికేట్ కావడానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిపారు. రైతులకు మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని మార్కెట్లలో నామ్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. త్వరలోనే సాంకేతిక పరమైన సమస్యలను అధిగమించి అన్ని మార్కెట్లను ఆన్లైన్లో అనుసంధానం చేస్తామని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి తెలిపారు. ఇప్పటికీ అవగాహన వస్తలేదు, దాన్ని కూడా మేము అవగాహన కల్పించడానికి మా యొక్క పూర్తి సహకారం ఉంటుంది. మా స్టాఫ్ కూడా అందరూ ఎప్పుడెప్పుడే వెంబడే ఉంటున్నారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేటు ఆన్లైన్ సిస్టంలో రేటు తక్కువ అవుతుందేమో అని చెప్పి ఒక భయానికి గురవుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది పోటీతత్వం పెరుగుతుంది, ఎందుకంటే ఆన్లైన్ సిస్టంలో పోటీతత్వం పెరుగుతూనే రైతుకు ఇంత మేలు జరుగుతుందనే ఆలోచనతోనే మేము ప్రభుత్వం కానీ అందరూ ఆలోచన విధానంతోనే మేము చేస్తున్నాం. దీనికి రైతులు అందరూ సహకరించాలని చెప్పి మేము కోరుతాము. అవగాహన లోపం, అందరూ కలిసి సిండికేట్ అయ్యడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు కానీ ఒక 5-6 మరి అర్థదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసింది ఇంకొకరికి తెలియదు. ఆన్లైన్ సిస్టంలో అది పొరపాటు, అది మనం వాళ్ళకు వాళ్ళ అవగాహన లేక ఇదంతా ప్రాబ్లం జరుగుతుంది. ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా చూసే బాధ్యత మా మార్కెట్ కమిటీ ద్వారా మేము ప్రయత్నం 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా నామ్ కొనుగోలు విధానంలో సింగిల్ లైసెన్స్ను అమల్లోకి తీసుకొచ్చారు. లైసెన్సుదారుడు ఎక్కడ నుంచైనా ఆన్లైన్లో పంటలను కొనుగోలు చేయవచ్చని మార్కెట్ అధికారులు అంటున్నారు. రైతులు తెల్లవారుజామున 4 నుంచి 9 గంటల్లోపే మార్కెట్కు పత్తిని తీసుకురావాలని, అలా వచ్చిన పత్తికి మాత్రమే లాట్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్లో పొందుపరుస్తామని తెలిపారు. రైతులు సమయపాలన పాటించి మార్కెట్కు వచ్చేటప్పుడు ఆధార్, పట్టేదారు పాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా బుక్ వెంట తెచ్చుకోవాలని కోరారు. రైతులందరూ మరొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సరుకులను తీసుకొచ్చే టైమింగ్స్ ఉదయం 4 గంటల నుంచి 9 గంటల లోపు తీసుకొచ్చినట్టయితే 9 గంటల వరకు వాళ్ళది గేట్ దగ్గర వాళ్ళ వివరాలు నమోదు చేసుకొని లోపలికి వదలడం జరుగుతుంది. 9 నుంచి 10, 10:30 వరకు వ్యాపారస్తులందరూ కూడా సరుకులన్నీ చూసుకొని అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి ఆన్లైన్లో వేయడానికి 1 గంట సమయం పడుతుంది. కాబట్టి మనం సమయపాలన పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. 4 నుంచి 9 గంటల లోపు మాత్రమే మనము సరుకులను తీసుకురావాల్సి ఉంటుంది. 9 తర్వాత తీసుకొచ్చే సరుకులు స్వీకరించబడదు. అది కూడా మనకి సమయపాలన కోసమే, రైతులను కష్టపెట్టే ఉద్దేశం కాదు. సమయపాలన పాటించినట్టయితే క్రమబద్ధంగా గేట్ ఎంట్రీ జరుగుతుంది, బిడ్డింగ్ జరుగుతుంది, బిడ్ డిక్లరేషన్ జరుగుతుంది, పేమెంట్ జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కాబట్టి గమనించుకోగలరు. ఆన్లైన్ ద్వారా వ్యాపారస్తులు ధరలు వేసిన తర్వాత వచ్చిన ధరలని మనము ప్రకటిస్తాము. ఏ రైతు లాట్కి ఎంత ధర పడింది అనేది ప్రకటిస్తాము. ప్రకటించిన ధర ఆ రైతుకి నచ్చినట్లయితే ముందుకు బిడ్ డిక్లరేషన్ చేస్తాము. ఒకవేళ రైతుకు నచ్చలేదు అని రిజెక్ట్ చేసినట్టయితే తర్వాత నెక్స్ట్ డేకి అది మళ్ళీ బిడ్డింగ్కి పెట్టే అవకాశం ఇస్తాము. అదే లాట్ ఐడితో నెక్స్ట్ డేకి ఇస్తాము. ఒకవేళ తప్పనిసరిగా ఈరోజే కావాలి అని అనుకుంటే కనుక మళ్ళీ ఒకసారి అంటే వ్యాపారస్తులతోటి ఒకసారి చర్చించి మళ్ళీ ఒకసారి వాళ్ళకి అవకాశం కల్పించే అది అత్యవసరమైతే చేస్తాం. రైతు సోదరులకి మరొక విజ్ఞప్తి ఏమిటంటే మీరు మీ గేట్ ఎంట్రీ దగ్గర వివరాలు నమోదు చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్, మీది కానివ్వండి, మీ కొడుకుది, కూతురుది, మీ భర్తది, ఎవరిదైనా పర్వాలేదు, ఒక మొబైల్ నెంబర్ని మీరు అక్కడ రిజిస్టర్ చేయించితే రేపటి రోజున మనకి ఎస్ఎంఎస్ అందుబాటులోకి వస్తుంది. మీకు అందులో మీ ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఏ లాట్కి ఎంత పడింది అనేది కూడా వివరాలు రాను రోజులలో మీకు అందించబడతాయి. కాబట్టి తప్పనిసరిగా నమోదు చేయించుకోండి. అదేవిధంగా మీరు వచ్చేటప్పుడు ఆధార్ పాస్బుక్, బ్యాంక్ ఖాతా
పాస్బుక్, గత జిరాక్స్ బుక్ తీసుకొచ్చి నమోదు చేసుకున్నట్టయితే ముందు ముందు మనం ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ప్రతిదీ జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఒకటి నమోదు చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టినట్టయితే అర్బన్ అగ్రికల్చర్కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో పూల పండ్ల అలంకరణ, మొక్కల ప్రదర్శన ఎక్కడ జరిగినా సరే అది ఓ అందమైన అనుభూతికి కేర్ ఆఫ్ అడ్రస్సే. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ సంస్థ ఏర్పాటు చేసిన 5 రోజుల ప్రదర్శన ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. మొక్కల పెంపకం పైన అవగాహనతో పాటు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్కు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శన 7న ముగియనుంది. కనువిందు చేసే రంగురంగుల పూలు, వివిధ జాతులకు చెందిన రకరకాల పండ్ల మొక్కలు, ఇంటికి అందాన్ని పెంచే పెరటి మొక్కలు, ఇలా మరెన్నో వెరైటీలతో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో పూల పండ్ల మొక్కల ప్రదర్శన అర్బన్ గార్డెనింగ్ ఆవశ్యకతను చాటింది. ప్రకృతి ప్రేమికులతో పాటు రైతులకు, అధికారులకు, శాస్త్రవేత్తలకు ఇది మంచి వేదికని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి నిర్వాహకులను అభినందించారు. హైదరాబాద్ నగరంలో గత 4 సంవత్సరాలుగా ఈ ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని ఈ ఉద్యాన పంటలకు సంబంధించి, కొంతవరకు వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్స్ ఇట్లాంటివి కూడా ఈ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి వేదిక రైతులకి, వ్యాపారస్తులకి, మొక్కల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి, అట్లాగే శాస్త్రజ్ఞులకు కానీ లేకపోతే శాఖకు సంబంధించిన అధికారులు కానీ అందరికీ ఒక మంచి వేదికగా ఉంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఎవరైతే నర్సరీమెన్ వస్తారో వాళ్ళు కూడా వివిధ పద్ధతుల్లో వివిధ రకాలైన ఆర్నమెంటల్ ప్లాంట్స్ని, పళ్ళ మొక్కల్ని, పూల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. కాబట్టి ఈ టెక్నాలజీ పంచుకోవడానికి కూడా చాలా వాళ్ళ అనుభవాలు పంచుకోవడానికి, కొత్త కొత్త విధానాలను కూడా షేర్ చేసుకోవడానికి మంచి వేదికగా ఉంది. నేను అనుకుంటాను ఈ ఎగ్జిబిషన్లో సుమారు 65 స్టాల్స్ రాబోతూ ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. మన హైదరాబాద్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ 4 సంవత్సరాలుగా పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ పౌరులు కూడా బాగా వినియోగించుకుంటూ ఉన్నారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ వ్యాపారం కూడా బాగా ఉంది. దీని ప్రధానంగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచి ప్రమాణాలు గల మెటీరియల్, ప్లాంటింగ్ మెటీరియల్ చాలా ముఖ్యం హార్టికల్చర్లో. ఈ ప్లాంటింగ్ మెటీరియల్ మంచి క్వాలిటీ మెటీరియల్, తర్వాత వివిధ రకాలు వినియోగదారులకు కావలసిన, పౌరులకు కావలసిన వివిధ రకాలైన ప్లాంటింగ్ మెటీరియల్ ఇక్కడ దొరకడానికి అవకాశం ఉంది. ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే రక్షిత సేద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఇందులో పాలీహౌజ్ల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి వీలుగా కృషి జరుగుతోంది. అలాగే హరితహారానికి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి హార్టికల్చర్ షోలు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి అంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్లో భాగంగా ఎక్కడికక్కడ ఎవరికి వారు ఇంటి పంటలకు ప్రాధాన్యతనిస్తే పచ్చదనంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి వస్తాయని, అందుకోసం ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఆయన చెబుతున్నారు. అట్లాగే ఇప్పుడు ఉద్యాన రంగంలో ఏంటంటే టెక్నాలజీస్ బాగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రీన్ హౌస్ కల్టివేషన్ అంటున్నాము, డ్రిప్ ఇరిగేషన్ బాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఇవి కాకుండా వివిధ రకాలైన టిష్యూ కల్చర్ సంబంధించిన ఉత్పత్తులు కూడా దీంట్లో వస్తూ ఉన్నాయి. అట్లాగే ఉద్యాన రంగానికి సంబంధించి
ఫామ్ మెకనైజేషన్ అంటాం మనం, అంటే కొత్త కొత్త పరికరాలు వాడడం కూడా ఉద్యాన రంగంలో రోజురోజుకు కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి, యాక్సెసరీ వస్తున్నాయి, అట్లాగే పాట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాల్స్కి కూడా గార్డెనింగ్ చేస్తూ ఉన్నారు, ఒక గోడ ఉంటే దాని మీద కూడా నిలువుగా, అది ఒక ప్రత్యేకమైన గార్డెనింగ్. ల్యాండ్స్కేపింగ్ ఒక రకమైన గార్డెనింగ్. అర్బన్ ఏరియాలో రూఫ్ మీద మనం అర్బన్ హార్టికల్చర్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం, అట్లాగే ఇళ్ళ బ్యాక్యార్డ్లో కూడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఈ అర్బన్ హార్టికల్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. సిటీలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి పచ్చదనం అంటూ కూడా బాగా ప్రేమ కలుగుతూ ఉంది. మీ అందరు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక తెలంగాణ హరితహారం. సో దానిలో భాగంగా కూడా పచ్చదనం సిటీలో రావడానికి ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా తోడ్పాటుకుందాం భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇలాంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జరగాలని, దీన్ని హైదరాబాద్ సిటీ నడుబొడ్లో ఈ నెక్లెస్ రోడ్డు మీద ఉంది కాబట్టి మీరందరూ వినియోగించుకున్నారని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. నగరాల్లో పట్టణాలు కాంక్రీటు భవనాల బారిన పడి పచ్చదనం కనుమరుగవ్వడంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనేక రోగాలు విజృంభిస్తున్నాయి. దీనిపైన అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు కూడా స్పందించి వెంటనే మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలి, అర్బన్ అగ్రికల్చర్ను భారీ స్థాయిలో ప్రోత్సహించాలి. ఇది వాళ్ళ సాగుబడి స్టేవితాస్.